కర్నూలు జిల్లా పెద్ద కడమురు మండలం చిన్న తుంబాలం గ్రామంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వై ప్రదీప్ రెడ్డి రావడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం గురించి చెప్పడం జరిగింది. బీమా డబ్బులు ఖరీఫ్ 2020 సీజన్లో వాతావరణ ఆధారిత బీమా దిగుబడి ఆధారిత బీమాకు చెందినదని నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకంలో పెద్ద కడమురు మండలంలో 6475 మంది రైతులకు 4.14 కోట్ల రూపాయలు లబ్ధి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, పెద్ద కడమురు సర్పంచ్ మాల రామాంజనేయులు, గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ ఎల్లప్ప రవీంద్ర, వ్యవసాయ సహాయకులు రవితేజ, ఉజ్వల, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దాదాపు 1865 రూపాయలకు కొనుగోలు చేయడం ముందుకొచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చలువైన విషయాన్ని కూడా ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాదాపు ఒక క్వింటానికి 450 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఈరోజు. అంటే ఒక రైతు ఒక 10 క్వింటాలు అమ్మితే దాదాపు 4-5 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు ఈ కేంద్రాన్ని మరి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఎవరైతే వరి పండించడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఎవరు నష్టపోకుండా వాళ్ళ రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పంటను ప్రభుత్వానికి ఇస్తే కేవలం 15 రోజుల లోపలే వాళ్ళ అకౌంట్లోనే డబ్బు జమ చేస్తామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా రైతులందరి మీద కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం పెట్టినటువంటి మంచి అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని ఈ వేదిక ద్వారా రైతులందరూ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా పోయిన సంవత్సరం పంటలు వేసిన రైతులు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏ రైతు అయితే కూడా దిగుబడిలో కానీ అదేవిధంగా వర్షాలు సరిగ్గా రాక కానీ వాళ్ళు వేసిన పంటల్లో ఏదైతే నష్టపోయినారో ఆ రైతులందరికీ కూడా మన ప్రభుత్వం ఉచితంగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించింది. దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఈరోజు దాదాపు మన మండలానికి 4 కోట్ల రూపాయలు మన మండలం డబ్బులు రావడం జరిగిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపిస్తున్న ప్రేమైన విషయాన్ని కూడా రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి. చెప్పుకుంటూ పోతే రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు చాలామంది కూడా ఈరోజు మన ప్రభుత్వం ఏవైతే ఉందో అన్ని హామీలు నెరవేరుస్తుంది. దయచేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్రాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా రాబోయే సంవత్సరంలో మనకి ఇటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వం మళ్ళా వరి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎందుకంటే మీరు చెప్పిన విధంగా 1500 ఎకరాలు అన్నారు. కనీసం 500 ఎకరాల రైతులు కూడా ఇక్కడ వరి మాకు ఆ కొనుగోలు కేంద్రాల్లో మాకు అమ్మలేదనే విషయాన్ని పై చూపిస్తారు.